డిజిటల్ మార్కెటింగ్ మీకు సెట్ అవుతుందా? హాయ్, నా పేరు అవినాష్ కట్ట. డిజిటల్ బ్రాలీలో నేను ఒక డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ని. సో ఈ వీడియోలో డిజిటల్ మార్కెటింగ్ అనేది మీకు సెట్ అవుతుందా లేదా అనేది తెలుసుకుందాం. సో ఇనీషియల్గా డిజిటల్ మార్కెటింగ్ మీకు సెట్ అవుతుందా లేదో అనేది తెలుసుకోవడం కన్నా ముందు, డిజిటల్ మార్కెటింగ్లో మల్టిపుల్ విభాగాలు ఉంటాయి. సో డిజిటల్ మార్కెటింగ్లో మనకి ఎస్సీఓ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది, అలాగే ఫేస్బుక్ యాడ్స్ అని ఇంకో సబ్జెక్ట్ ఉంటుంది, యూట్యూబ్ మార్కెటింగ్ అని ఇంకో సబ్జెక్ట్ ఉంటుంది, గూగుల్ యాడ్స్ అని ఇంకో సబ్జెక్ట్ ఉంటుంది. సో ఇలాగా డిజిటల్ మార్కెటింగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో డిజిటల్ మార్కెటింగ్ మీకు సెట్ అవుతుందా లేదా కన్నా మీరు ఏ సబ్జెక్ట్కి సెట్ అవుతారు అనేది మనం అడగాల్సిన ప్రశ్న అన్నమాట ఇక్కడ. సో బేసిక్గా ఏంటంటే, ఏ సబ్జెక్టుకి సెట్ అవుతాం అనేది మీరు ఒక అనాలిటికల్ పర్సనా లేకపోతే క్రియేటివ్ పర్సనా అన్న దాన్ని బట్టి డిసైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఎలా తెలుసుకుంటాం? సో ఏ సబ్జెక్టుకి సెట్ అవుతారంటే, ఒకవేళ మీరు అనాలిటికల్ పర్సన్ అయితే కనుక, సో మీరు ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్ ఇటువంటి సబ్జెక్ట్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది. సో ఎక్కువ ఎక్కడైతే నెంబర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయో, ఎక్కువ గ్రాఫ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయో, ఎక్కడైతే రీసెర్చ్ పార్ట్ ఇన్వాల్వ్ అయి ఉందో, సో ఇటువంటి సబ్జెక్ట్స్ మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు మీరు ఒక క్రియేటివ్ పర్సన్ అయితే కనుక, సో అప్పుడు మీరు సో కొంచెం క్రియేటివ్ వర్క్ అంటే వీడియో క్రియేషన్ కానీ, లేకపోతే కంటెంట్ క్రియేషన్ కానీ, లేకపోతే ఇమేజెస్ క్రియేషన్ కానీ, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి కావాల్సిన ఇమేజెస్ కానీ, సో ఇలా క్రియేటివ్ వర్క్ ఎంచుకోవాల్సి ఉంటుంది. సో బేసిక్గా మీరు ఒక అనాలిటికల్ పర్సనా లేకపోతే మీరు ఒక క్రియేటివ్ పర్సన్ అనేది డిఫరెన్షియేట్ చేసుకున్న తర్వాత, సో అందులో మీరు డిజిటల్ మార్కెటింగ్లో ఏ సబ్జెక్ట్కి సూట్ అవుతారు అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మీరు అడగచ్చు, మీరు చెప్పింది బాగానే ఉంది సార్, మరి మేము క్రియేటివ్ పర్సనా అనాలిటికల్ పర్సనా అనేది ఎలా తెలుస్తుంది అని. సో మీరు ఒక వీడియో చూస్తున్నప్పుడు మీరు గనక ఇతను వీడియో ఇలా చేశాడు, ఇలా చేస్తే ఇంకా బాగుండు, మనమైతే అలా చేసేవాళ్ళం, లేకపోతే ఇలా చేస్తే బాగుండు అని మీకు ఆ కంటెంట్ యొక్క వేరియేషన్స్ ఐడియాస్ వస్తున్నాయి అనుకోండి మీకు, అప్పుడు మీరు ఒక క్రియేటివ్ పర్సన్. అలా కాకుండా ఇతనికి 100,000 వ్యూస్ వచ్చినాయి, ఇతనికి 100,000 వ్యూస్ ఎలా వచ్చినాయి అంటావు, లేకపోతే అతనికి 120,000 వ్యూస్ వచ్చినాయి, అతనికి ఎలా వచ్చినాయి, అతనికన్నా ఇతనికి వ్యూస్ ఎక్కువ వచ్చినాయి. సో ఇటువంటి మీరు డేటా చుట్టూ మీరు ఆ వీడియోని చూస్తున్నారనుకోండి, సో మీరు ఒక అనాలిటికల్ పర్సన్. సో ఇలా ఈజీగా ఈజీ మెథడ్లో మీరు ఒక అనాలిటికల్ పర్సనా లేకపోతే ఒక క్రియేటివ్ పర్సన్ అనేది మీకు మీరు డిఫరెన్షియేషన్ అనేది చేసుకోవచ్చు. సో వన్స్ మీరు డిఫరెన్షియేట్ చేసుకున్న తర్వాత, సో దాన్ని బేస్ చేసుకొని మీరు డిజిటల్ మార్కెటింగ్లో అనలిటికల్ సైడ్కి వెళ్ళాలా లేకపోతే క్రియేటివ్ సైడ్కి వెళ్ళాలా అనేది మీరు డిసైడ్ చేసుకొని దానికి రిలవెంట్ సబ్జెక్ట్ మీరు ఎంచుకోవచ్చు. సో మీరు ఒకవేళ పూర్తి స్థాయిలో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందాం అనుకుంటే డిజిటల్ బ్రాలీలో జాయిన్ అవ్వండి, ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ బ్రాలీ.